हाय फ्रेंड्स, वेलकम टू पेंडम्स किचन। वीडियो होटल्लो चेसे ओट्स वेजिटेबल इडली सीक्रेट रेसिपी चूपिंचबोतुन्नानु। इक्कड नेनु चूपिंचबोये कोलतलतो ओट्स वेजिटेबल इडली प्रिपेर चेसुकुन्नारंटे निजंगा चाला चाला टेस्टीगा उंटाई। తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయండి। సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ ఓట్స్ వెజిటబుల్ ఇడ్లీని మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి। ఈ ఓట్స్ వెజిటబుల్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు ప్లెయిన్ ఓట్స్ని వేసుకోండి। అంటే మసాలా ఓట్స్ లాంటివి కాకుండా నార్మల్గా ప్లెయిన్ ఓట్స్ని తీసుకోవాలి। వీటిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇక నేను మీకు చూపిస్తున్నాను, చూసారా ఇవి ఇలా క్రిస్పీగా అయితే మనకు కొంచెం పొడిలాగా అవుతాయన్నమాట। ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న ఓట్స్ని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి। నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే ఓట్స్ని వేసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోండి। దీన్నే ఉప్మా రవ్వ సూజీ అంటారు। దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి। రవ్వ మాడిపోయిందంటే మీకు ఇడ్లీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది, కాబట్టి దగ్గరుండి లో ఫ్లేమ్లోనే ఇది మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। సో మనకి రవ్వ ఫ్రై అయిపోయింది, ఈ రవ్వను కూడా వేరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి। మీరు రవ్వను ఇదే ప్యాన్లో ఉంచేశారంటే ఆ వేడికి రవ్వ అంతా కూడా నల్లగా మాడిపోతుంది అన్నమాట, కాబట్టి ఇలా సపరేట్గా ప్లేట్లోకి వేసుకోండి। సో మనకి ఓట్స్ పూర్తిగా చల్లారిపోయాయి, ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ ఓట్స్ని కొంచెం బరకగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి। మీరు మరీ ఓట్స్ని మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది రబ్బర్ లాగా వస్తాయి అన్నమాట, కాబట్టి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। ఇక నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను, చూసారా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి। నెక్స్ట్ ఇదే గిన్నెలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ ఉంది కదా, ఆ రవ్వను కూడా ఇదే గిన్నెలోకి వేసుకోండి। అలాగే ఇందులోకి సన్నగా తరిగిన 1 ఇంచి అల్లం ముక్కల్ని వేసుకోండి। మీరు కావాలంటే అల్లాన్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు। అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీల ముక్కల్ని వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకోండి। అలాగే 1 అరకప్పు వరకు పెరుగును వేసుకోండి। మీరు ఏ కప్పుతో ఓట్స్ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతోటి 1 అరకప్పు పెరుగును వేసుకోవాలి। నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి। మీరు కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం, ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట। అన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులో అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం నార్మల్గా ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఈ పిండిని రెడీ చేసుకోవాలి। సో నాకైతే ఇక్కడ 1 కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయాయన్నమాట। 1 కప్పు నీళ్ళు వేసి కలిపిన తర్వాత పిండి చూసారా మనకి ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయింది। ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। మనకి రవ్వ అనేది నీళ్ళను పీల్చుకుంటుంది అన్నమాట, అందుకోసం 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి। సో 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా మనకి రవ్వ అనేది నీళ్ళను పీల్చేసుకొని ఇలా గట్టిగా అవుతుంది అన్నమాట। ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉంటే 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి। ఇవి వేసుకోవాలని ఏమీ లేదు, ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కానీ నో ప్రాబ్లం। అలాగే మనం ఇడ్లీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి 1 టీ స్పూన్ ఎటువంటి ఫ్లేవర్ లేని ఈనో పౌడర్ని వేసుకోండి। మీరు ఈనో పౌడర్ ప్లేస్లో బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు, ఏదైనా సరే 1 టీ స్పూన్ వరకు వేసుకోండి। వేసుకొని ఈ ఈనో పౌడర్ మీద 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని మనం నార్మల్గా ఇడ్లీ పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి। అవసరమైతే ఇంకొంచెం నీళ్ళను కూడా వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి। మనకి ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇడ్లీని పెట్టుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో ఇలా 1 చుక్క నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లని గ్రీస్ చేసుకోండి। ఇలా గ్రీస్ చేసుకోవడం వలన మనం ఇడ్లీ ఉడికిన తర్వాత తీసుకునేటప్పుడు ఈజీగా వస్తాయన్నమాట। గ్రీస్ చేసుకున్న తర్వాత ఇడ్లీ గుంతల్లో ఇలా 1 జీడిపప్పు పలుకుని పెట్టుకోండి, మీకు ఇష్టమైతే పెట్టుకోండి, పెట్టుకోకపోయినా కానీ నో ప్రాబ్లం, బట్ హోటల్స్లో అయితే ఈ విధంగా గార్నిషింగ్ కోసం ఇలా చేస్తారన్నమాట। జీడిపప్పు ముక్కలను పెట్టుకుని తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలో నార్మల్గా మనం మామూలు ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అదేవిధంగా పెట్టేసుకోండి।
ఇక్కడ నేను చూపించిన కొలతలకి మీకు మూడు ప్లేట్ల ఇడ్లీ అనేది రెడీ అవుతాయి అన్నమాట. అంటే 12 ఇడ్లీ వరకు మీకు వస్తాయి. సో కాబట్టి దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా అన్ని ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లను అరేంజ్ చేసుకునేటప్పుడు కింద వచ్చిన ఇడ్లీ స్టాండ్ హోల్స్ పైన మనం పైన పెట్టుకునే ప్లేట్లో పైన ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలన్నమాట. అంటే కింద ప్లేట్లో హోల్స్ ఉంటే పైన ఇడ్లీ ఉండాలి, అదే కింద ప్లేట్లో ఇడ్లీ ఉంటే మనం నెక్స్ట్ ప్లేట్ పెట్టుకునేటప్పుడు హోల్స్ ఉండాలన్నమాట. ఆ విధంగా ఇడ్లీ స్టాండ్ని అరేంజ్ చేస్తాం. సో మనకి ఇడ్లీ స్టాండ్ రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీని ఉడికించుకోవడానికి ముందుగానే నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమీ అతుక్కోవట్లేదంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీని వెంటనే తీసేశారంటే ముద్దలాగా అయిపోతాయి అన్నమాట. ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసారంటే మీకు ఇడ్లీ అనేది చక్కగా డిమోల్డ్ అయిపోతాయి. సో ఒక 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ను కానీ గరిటను కానీ ఇలా నీళ్ళల్లో ఒకసారి ముంచుకొని ఇప్పుడు మనం నార్మల్గా ఇడ్లీని ఎలా అయితే తీసేసుకుంటామో సేమ్ అదేవిధంగా ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసుకోవడమే. సో ఇడ్లీ చూసారా చక్కగా హోల్స్గా ఎంత బాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లలో కూడా ఇడ్లీలను తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ ఇడ్లీలని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పాలంటే చట్నీ లేకపోయినా కానీ నార్మల్గా ఒట్టి ఇడ్లీనే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ పుదీనా టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా రుచిగా ఉన్నాయి. ఇడ్లీ ఒకటి మీకు తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత చక్కగా ఎంత మెత్తగా హోల్స్ లాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీని బ్రేక్ఫాస్ట్లోకైనా సరే డిన్నర్లోకైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకో. చుక్క నూనె లేకుండా అలాగే అస్సలు బియ్యం లేకుండా ఓట్స్ తోటి దూది లాంటి మెత్తటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇలా కనుక మీరు బ్రేక్ఫాస్ట్ని కానీ లేదంటే డిన్నర్కి కానీ దోశలను వేసుకొని తిన్నారంటే బరువు తగ్గాలనుకునే వారికి కానీ లేదంటే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వారికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ సెట్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి అరకప్పు మినపగుళ్ళను వేసుకోండి. మీరు వీటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా దోశ అనేది రెడీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎర్రకందిపప్పును వేసుకోండి. వీటిని మసూర్ దాల్ అంటారు. ఒకవేళ మీ దగ్గర ఇలా ఎర్రకందిపప్పు లేకపోతే నార్మల్గా మీరు ఇంట్లో యూస్ చేసే కందిపప్పునైనా సరే వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 కప్పు వరకు అటుకులను వేసుకోండి. ఈ అటుకులు అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా కానీ మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అలాగే ఈ అటుకులు అనేది కొంచెం ఎర్రగా ఉండే అటుకులు ఉంటాయి కదా, వాటిని వేసుకున్నా కానీ మీకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని ఈ పప్పులన్నింటినీ కూడా 3 నుంచి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల ఇన్స్టెంట్ ఓట్స్ని వేసుకోండి. అలాగే 1.5 కప్పుల ఓట్స్కి 2 కప్పుల తాగే మంచినీళ్ళను పోసుకోండి. ఇలా నీళ్ళను పోసుకొని ఓట్స్ని 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. 1/2 గంట సేపు నానబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను, మనకి ఓట్స్ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జారని తీసి అందులోకి మనం నానబెట్టుకున్న ఓట్స్ని నీళ్ళతో సహా వేసేసి బాగా మెత్త
మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానపెట్టుకున్న పప్పులన్నింటిని కూడా వేసుకొని, ఈ పప్పులను గ్రైండ్ చేసుకోవడానికి మనం నానపెట్టుకున్న నీళ్ళనే కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పప్పులను కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో పప్పులు కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూసారా ఇలా బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుల మిశ్రమాన్ని కూడా మనం ముందుగా ఓట్స్ని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా మీ చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా చేత్తో కలుపుకోవడం వలన మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుందన్నమాట. సో ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. నేనైతే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా మనకి పిండి అనేది చక్కగా పులిసింది కదా, ఇలా చక్కగా పైకి పొంగి పులుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని ఈ ఉప్పు అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇలా ఉప్పును కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా నెక్స్ట్ డే కూడా మీరు ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు అన్నమాట. ఇలా కావలసినంత పిండిని తీసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, మనం సెట్ దోశకి ఎలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఉండాలన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. ఇలా తుడిచేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గంటల వరకు వేసుకొని కొంచెం లైట్గా మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా చక్కగా హోల్స్ వస్తున్నాయి కదా, ఇలా హోల్స్ వస్తే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా హోల్స్ అంతా వచ్చిన తర్వాత ఈ దీని మీద ఇక నూనె వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. బట్ వేసుకోకపోయినా కానీ మనకి దోశ అనేది చక్కగా వస్తుంది అన్నమాట. ఇది ఒకవైపు తడంతా ఆరిపోయి దోశ కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే మనకి దోశ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. సో దోశ రెండు వైపులు కూడా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మీకు ఇక్కడ దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందనేది. సో దోశని ఇలా రెండు వైపులు కూడా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మీరు కావాలంటే చెప్పాను కదా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని కూడా ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా కావలసినన్ని దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ టమోటా చట్నీ రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ చీరాల చిట్టి చిట్టి పునుగుల రెసిపీలో చూపించాను, ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దోశలన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూసారా, చక్కగా హోల్స్ హోల్స్గా దోశ ఎంత సాఫ్ట్గా ఉందో కదా. ఇక్కడ మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో తప్పకుండా మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ సెట్ దోశ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. బరువు తగ్గాలనుకునే వారికి, అలాగే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది బ్రేక్ఫాస్ట్ అనేది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. రోజులు గడిచే కొద్దీ అప్డేట్ అనే పేరుతో పాతవైన హెల్దీ ఫుడ్ ఐటమ్స్ని పక్కన పెట్టేస్తున్నాము. సో ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మన ఎముకల్ని ఉక్కులాగా మార్చే ఆవిరి కుడుముని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాసు పొట్టు ఉన్న మినప్పప్పుని వేసుకోండి. అమ్మమ్మల కాలంలో ఇలా పొట్టు ఉన్న పప్పుని మాత్రమే వాడేవారన్నమాట. పొట్టు లేని మినపగుళ్ళు కంటే కూడా ఇవి చాలా చాలా మంచిది. ఇందులో నీళ్ళని పోసుకొని 1-5 గంటల సేపు నానపెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని అందులోకి 1/3 వంతు గ్లాసు వరకు బియ్యాన్ని వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకోవడం వలన ఆవిరి కుడుము తినేటప్పుడు నోటికి చుట్టుకుపోకుండా ఉంటుందన్నమాట. బియ్యంలో కూడా నీళ్ళని పోసుకొని 5 గంటల సేపు నానపెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూస్తే మనకి మినపప్పు చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే
మనకి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది అన్నమాట. ఈ విధంగా మినపప్పుని క్లీన్ చేసుకోవాలి. మీరు ఒకవేళ పొట్టు లేని మినపగుళ్ళు వాడుకోవాలనుకుంటే మినపగుళ్ళు అలాగే బియ్యాన్ని రెండింటిని కలిపేసి ఒక 3 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పొట్టు మినపప్పుని నానబెట్టుకునే వాళ్ళైతే పొట్టు మొత్తాన్ని తీసేయకుండా ఇలా కనీసం ఒక 10% అయినా సరే పొట్టును ఉంచుకోండి. ఇలా కొద్దిగా పొట్టును ఉంచుకొని చేయడం వలన ఆవిరి కుడుము చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. మరీ ఎక్కువగా పొట్టును ఉంచుకోవద్దు. మరీ ఎక్కువగా పొట్టును ఉంచుకున్నారంటే మనకు కొంచెం ఈ ఆవిరి కుడుము అనేది చేదొచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని ఇలా కొద్దిగా మాత్రమే పొట్టును ఉంచుకోండి. మనం నానబెట్టుకున్న బియ్యం కూడా చూసారా, చక్కగా నానిపోయాయి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ బియ్యాన్ని కూడా మినపప్పులో వేసుకొని ఈ రెండింటిని కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మినపప్పుని బియ్యాన్ని వేసుకోండి. వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని అలాగే చాలా అంటే చాలా తక్కువగా నీళ్ళని పోసుకొని పిండిని గట్టిగా అలాగే కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన తినేటప్పుడు మనకి అచ్చం రవ్వతో చేసిన ఇడ్లీ తింటున్నట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఇలా గట్టిగానే ఉండాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. పిండిని ఇంతకన్నా గట్టిగా కానీ లూజ్గా కానీ గ్రైండ్ చేసుకోవద్దు. గట్టిగా గ్రైండ్ చేసుకున్నారంటే మనం చేసుకోబోయే ఆవిరి కుడుము అనేది చాలా గట్టిగా వస్తుంది అన్నమాట, సాఫ్ట్గా స్పాంజీలాగా రావు. అలాగే మరీ లూజ్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఆవిరి కుడుము అనేది సరిగా పొంగదు అన్నమాట. కాబట్టి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకుంటాం కదా, సేమ్ ఆ విధంగానే రెడీ చేసుకోవాలి. ఈ పిండిని రెడీ చేసిన తర్వాత అప్పటికప్పుడే మనం ఆవిరి కుడుముని ప్రిపేర్ చేసేసుకోవాలి. అంటే ఈ పిండిని పొలై పెట్టకూడదు అన్నమాట. ఇప్పుడు ఈ ఆవిరి కుడుముల్ని ఉడికించుకోవడానికి ప్రత్యేకంగా ఇలా ఒక పాత్ర ఉంటుందన్నమాట. ఈ పాత్రలో 1.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని ఈ పాత్రను స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోండి. తర్వాత ఆవిరి కుడుముల ప్లేట్ని తీసుకొని అందులోకి ఒక కాటన్ క్లాత్ని నీళ్ళతో తడిపేసి ఆ నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసి ఈ ప్లేట్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఇలా ప్లేట్ మీద కాటన్ క్లాత్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా మనం నార్మల్గా ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా ఇలోకి మనం ప్రిపేర్ చేసిన పిండిని పెట్టుకోండి. మీ దగ్గర ఇలా ఆవిరి కుడుము పాత్రలు లేకపోతే నార్మల్గా మీరు ఇడ్లీ వండుకునే ఇడ్లీ పాత్రలో ప్లేట్లు ఉంటాయి కదా, అలా ఆ విధంగా ఇడ్లీలాగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని పిండి పైన ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో ప్లేట్లో కూడా పెట్టేసుకొని మనం ఆల్రెడీ నీళ్ళను మరిగించుకుంటున్నాం కదా, ఆ నీళ్ళలో ఈ ప్లేట్లను పెట్టేసుకోండి. పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా. మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి వేలుతో ఇలా ప్రెస్ చేసి చూసారంటే మీ వేలికి ఏమీ అంటుకోలేదు అంటే మనకి ఆవిరి కుడుము చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాత్రను పక్కన పెట్టేసి 1-2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా ఈ ఆవిరి కుడుముల ప్లేట్ని పక్కన పెట్టుకొని ప్లేట్ని ఇంకొక ప్లేట్లోకి ఇలా రివర్స్లో వేసేసుకోండి. ఇలా రివర్స్లో వేసేసుకుంటే మనకి ఈజీగా ఈ ఆవిరి కుడుము క్లాత్తో సహా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకొని మనం ఆవిరి కుడుము తీసామంటే ఇది చక్కగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. చూసారా, క్లాత్కి ఏమీ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా రెండో ప్లేట్లో ఉన్న ఆవిరి కుడుమును కూడా నీళ్ళని చిలకరించుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా ఆవిరి కుడుములు తీసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఈ విధంగా నెయ్యిని రాసుకొని ధనియాల కారంతో కానీ లేదంటే ఉల్లి వెల్లుల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే అమృతంలాగా ఉంటుంది. మీకు ధనియాల కారం రెసిపీ కానీ లేదంటే ఉల్లి వెల్లుల్లి కారం రెసిపీ కానీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక ముక్కను తుంచి చూపిస్తున్నాను. చూసారా, లోపల గుల్లగుల్లగా స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఆరోగ్యకరమైన ఆవిరి కుడుము రెసిపీని వారంలో కనీసం ఒక్కసారైనా సరే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా చాలా హెల్తీ. ఈ ఎదిగే పిల్లలకు కానీ లేదంటే సన్నగా బక్కపీలుగా ఉంటారు కదా, ఆ పిల్లలకు కానీ
చాలా చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళకి ఎముకల బలానికి కూడా చాలా చాలా మంచిది. సో తప్పకుండా వారంలో ఒక్కసారైనా సరే ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్క చుక్క నూనె లేకుండా అండ్ మినప్పప్పు కూడా లేకుండానే మెత్తటి టేస్టీ స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు, లేదంటే దోశల బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోకండి. మీరు ఒకవేళ సోనా మసూరి బియ్యాన్ని వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత స్పాంజీలాగా రాదనమాట, గట్టిగా వస్తుంది. సో అందుకని 2 కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పల్లీలని వేసుకోండి. ఇలా పల్లీలను వేసుకొని ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం వలన దోశ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పుల కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ కొలతల్ని మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 2 కప్పుల బియ్యం, 1 కప్పు పల్లీలు అండ్ 1.5 కప్పులు అటుకులు, అంతే. ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసేయండి. కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పల్లీలు, అటుకులు, బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం పల్లీల్ని మిక్సీ జార్లో సగం వరకు వేసుకోండి. వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా బరక అనేది తగలకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ అనేది బాగా స్పాంజీలాగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా మీ చేత్తో పట్టుకొని అన్నారంటే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పల్లీలని అండ్ బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. సో పప్పులన్నింటినీ కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇలా ఉప్పును కూడా వేసుకొని గరిటెతో ఈ పిండిని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 7 నుంచి 8 గంటల సేపు పులబెట్టుకోవాలి. లేదు అంటే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి మీరు ఎంచక్క దోశలను వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి చక్కగా పులిసింది. అండ్ పిండిని పులే పెట్టుకోవాలంటే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకొని పులే పెట్టుకోవాలన్నమాట. అంటే నైట్ అంతా కూడా మీరు రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకొని పులే పెట్టుకోవాలి. సో ఇలా పులిసిన పిండిని మీరు గరిటెతో ఎలా పడితే అలా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఎలా పడితే అలా కలిపేస్తారంటే ఈ పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేపోతాయి, అప్పుడు మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకని ఇలా నెమ్మదిగా పిండిని కలిపేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. నాకైతే నీళ్ళేమీ అవసరం పడలేదనమాట, పిండి నాకు పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఈ స్పాంజీ దోశలు వేసుకోవడానికి పెనం అనేది ఎక్కువ వేడిగా ఉండాలన్నమాట. పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని దీన్ని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. సో దోశ వేసిన వెంటనే చూసారా, దోశ పైన హోల్స్ అనేవి ఎంత చక్కగా వస్తున్నాయో, ఇలా హోల్స్ వస్తేనే మనం దోశల పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థం అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి దోశ పైన ఈ విధంగా
పచ్చిదనమంతా పోయి ఒకవైపు చక్కగా కాలు ఉంటుంది. ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండు వైపులు కూడా కాల్చుకోవచ్చు, లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. ఈ దోశ కోసం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, నూనె లేకపోయినా కానీ దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా దోశను వేసుకోవాలి. కాకపోతే రెండో దోశను వేసుకునేటప్పుడు పెనాన్ని ఇంకొద్దిగా వేడి చేసుకోండి. ఎందుకంటే మనం ఈ దోశ వేసిన తర్వాత పెనం వేడి అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది కదా. సో అందుకని కొద్దిగా వేడి చేసుకొని మరలా దోశలు వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా ఇలా పర్ఫెక్ట్గా హోల్స్ వస్తాయన్నమాట. సో చూసారు కదా, మినప్పప్పు లేకుండా అండ్ ఒక్క చుక్క నూనె లేకుండా కూడా స్పాంజీ లాంటి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు నేను ఉల్లిపాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒకటి తినేవాళ్ళు మూడు కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.